బీహార్ ఎన్నికల్లో పొత్తులు కొత్తేం కాదు ఆఖరి నిమిషంలో జట్టు కట్టడం అధికారంలో ఉన్నప్పుడే సంకీర్ణాలను కూలదోయడం అక్కడ ఎప్పటి నుంచో ఉన్నదే రెండు వేల ఇరవై శాసనసభ ఎన్నికలకు ముందు మరోసారి పొత్తు చిత్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్డీఏలో భాగంగా ఉన్న పాస్వాన్ పార్టీ ఎల్జెపి వేరు కుంపడి పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి అయితే భాజపా మిత్రపక్షాలతో వేరు పడితే ఎల్జేపీకి మొదటికే అంటున్నారు విశ్లేషకులు బీహార్ శాసనసభ ఎన్నికల్లో కూటముల్లో సీట్ల కేటాయింపు కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి అధికార పక్షం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి పార్టీ సందిగ్ధంలో పడింది ఎన్డీఏతో కలిసి పోటీ చేయాలా లేదా ఒంటరిగానే బరిలోకి దిగాల అన్న అంశాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంపీ చిరాగ్ పాసవాన్ ఎటు తెలుసుకోలేకపోతున్నారు ఒకవేళ ఎన్డీఏ నుంచి బయటకొచ్చి ఎల్జేపీ వేరుగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తే అంతర్గతంగా పార్టీలో చీలిక వచ్చే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ఎల్జేపీ తరపున ఆరుగురు లోక్సభ సభ్యులున్నారు వారిలో మహబూబ్ అలీ కేసర్ వీణాదేవి పశుపతి కుమార్ పరాజ్ చందన్ సింగ్ ఎన్డీఏ పక్షానే బరిలో నిలిచారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే జేడీయూ ఆపరేషన్ ఎల్జేపీ ప్రారంభించిందని పాసవాన్ పార్టీలోని నేతలపై కన్నేసి పెట్టిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ బీహార్లో ఎన్డీఏలోంచి బయటకు వచ్చి జేడీయూ పోటీ చేస్తున్న నూట నలభై మూడు స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టాలని ఉన్నారు అయితే పార్టీలోని ఎంపీలు ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందనే భావనలో ఉన్నారు ఈ నేపథ్యంలో చిరాగ్ నిర్ణయం పార్టీలో చీలిక తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చిరాగ్ చిన్నాన్న పశుపతి పరాస్ సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎల్జెపి జాతీయ ఉపాధ్యక్షుడు సుర్జాభాన్ సింగ్ సైతం ఎన్డీఏతో కలిసే పోటీ చేయాలంటున్నారు ఎల్జేపీ ఎటూ తేల్చుకోలేకపోవటం వల్ల బీహార్లో ఎన్డీఏ సీట్ల పంపకం కొలిక్కి రావడం లేదు అంతకుముందు లెక్కల ప్రకారం పొత్తుల్లో భాగంగా భాజపాకు నూట ఇరవై రెండు సీట్లు రావాల్సి ఉంది ఇందులో ఎల్జేపీతో పంపకాలు చేపట్టాలి అదే సమయంలో జేడీయూ తన నూట ఇరవై ఒక్క సీట్లలో కొన్ని హెచ్ఏఎంకు వదులుకోవాలి అయితే ఎల్జేపీ నలభై రెండు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తుండటం కూటమిలో తలనొప్పులు సృష్టిస్తోంది అలాగే శాసనమండలిలో గవర్నర్ కోటాలో భాగంగా ఉన్న పన్నెండు సీట్లలో రెండు కేటాయించాలని పట్టుబడుతుండటం వివాదానికి కారణమైంది ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలోనే ఎల్జేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహిస్తోంది ఢిల్లీలో శనివారం సాయంత్రం ఐదు గంటలకు పార్టీ కీలక నేతలంతా సమావేశం అవ్వనున్నారు బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఇదే చివరి సమావేశం కానుంది నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ అందుకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోనుంది ఈ నేపథ్యంలోనే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో చిరాగ్ పాసవాన్ భేటీ అయ్యారు ఎల్జెపిని ఇరవై ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి భాజపా ఆహ్వానించింది ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్జెపి అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా చిరాగ్ బీహార్ సీఎం జేడియూ అధ్యక్షుడు నితీష్ కుమార్తో తనకున్న సమస్యను వారి ముందుంచున్నట్టు తెలుస్తోంది అయితే తాజా భేటీలో ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల కేటాయింపు అంశంలో ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు ఈ నేపథ్యంలో శని లేదా ఆదివారాల్లో అభ్యర్థుల జాబితాను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ సిద్ధం చేసే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా ఒకట్రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు అంశం తేలిపోతుందన్న విశ్వాసంతో ఉన్నాయి అంతిమంగా భాజపా ఎల్జేపీకి ముప్పై మూడు శాసనసభ రెండు శాసన మండలి సీట్లు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి